అంటే కొలతలు సరిగ్గా లేకనో లేకపోతే నివేదికలు జరిగే ప్రక్రియకు కొన్ని రాజకీయ అవాంతరాల వల్లను చాలా మండలాల్లో కరువు ఉన్నా కరువు మండలాలుగా వాటి గుర్తింపు రాలేదు. కాబట్టి అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలన్నది ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి ఒక మొదటి సూచన. రెండోది ఏమంటే తక్షణము తాగునీళ్ళపైన దృష్టి పెట్టాలి. దానిపైన అందరూ కూడా అన్నది ఏంటంటే ఉన్న నీటి నిల్వలను ప్రభుత్వం నియంత్రణలో పెట్టుకోవాలి. అది బోరు కానీ చెరువు కానీ ఇతర ఏ రూపకమైన నీటి నిల్వలైనా వాటిని తాగునీటి అవసరం కోసమే ప్రణాళికాబద్ధంగా ఉపయోగించాలి. మూడవది పశువులకు కూడా నీళ్లు మేత తొట్లు కట్టి పశువులకు నీళ్ళు ఇవ్వాలి, మేతకు సరఫరా చేయాలి. నాలుగు వలసలను నిరోధించాలి. పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు, 14 లక్షల దాకా ఉండొచ్చని మిత్రులు మల్లారెడ్డి గారు అంచనా వేసిండ్రు. ఈ వలసలను నిరోధించటం కోసమని చెప్పి ఉపాధి హామీ పనులను అమలు చేయాలి. ఇప్పుడు చాలా ఊళ్ళల్లో ఉపాధి హామీ పనులు జరగటం లేదు, ఆగిపోయినాయి. రకరకాల కారణాల చేత ఊళ్ళో పనులు లేవని కొందరు, పనులను గుర్తించలేదని కొన్ని చోట్ల, గుర్తించిన పనులకు అధికారుల ఆమోదం దొరకలేదని కొన్ని చోట్ల ఆగిపోయినాయి. మొత్తం మీద ఆగకుండా ఉపాధి హామీ పనులు అమలు కావాలి, బకాయిలన్నీ చెల్లించాలి. నిన్న చీఫ్ సెక్రటరీ గారు 3 రోజుల్లో చెల్లిస్తామన్నారు. ప్రస్తుతానికైతే ఆ డిమాండ్ ఒకటి, రేపు కలెక్టర్ల మీటింగుల్లో కూడా దానిపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. భోజన సదుపాయం కల్పించాలి, ఆకలి చావులు ఉన్నాయి. చాలామంది తీవ్రమైనటువంటి ఒక తమకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, తగినంత బట్టి సదుపాయాలు లేక. ఫుడ్ సెక్యూరిటీ చట్టం ప్రకారము నిరాశ్రయులైనటువంటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ అధికారం ప్రకారం వాళ్ళందరికీ ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం నడుస్తుంది కాబట్టి దాంట్లోనే తినడానికి ఆ సౌకర్యం కల్పించాలని కూడా మనం నిరాశ్రయులకు, వృద్ధులకు, ఆసరా లేని వృద్ధులకు, వికలాంగులకు అందరికీ కూడా ఈ భోజన సదుపాయం కల్పించాలన్నది. వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలి, మొబైల్ వ్యాన్స్ ఏర్పాటు చేసి. ఇప్పటికీ 104 ఉన్నాయి కదా మన దగ్గర, అట్లాంటి వ్యాన్స్ను తక్షణము ఈ సదుపాయాల కోసం ఉపయోగించాలి. కరువు ఇక దీర్ఘకాలికంగా కొన్ని 3 అదనంగా వచ్చిన ఇంకొక డిమాండ్ ఏంటంటే ఫెమైన్ పెన్షన్ లేదా కరువు కాలంలో ఈ రేషన్ కార్డుపై ఇచ్చేటువంటి బియ్యాన్ని పెంచడం, ఇది ఖచ్చితంగా ఒకటి పరిశీలన చేయవలసిన అంశం. ఇవి కాకుండా కరువు నివేదికను బహిర్గతం చేయాలి, తర్వాత కరువు మాన్యువల్ని సవరించాలి. అది తక్షణం కాకపోయినా దానిపైన సీరియస్గా దృష్టి పెట్టి వాస్తవికమైనటువంటి ఒక అంచనా రావటం కోసం అయితే ఇప్పుడున్న మాన్యువల్ చాలదు, కరువు మాన్యువల్ని సవరించాలి అనేది డిమాండ్స్గా వచ్చినాయి సార్. యాక్షన్ ప్లాన్కు సంబంధించి మొదటిది ఏమంటే గవర్నర్ను కలుద్దాం అందరం కలిసి, ఒక దీక్ష లేక ధర్నా. మూడవది ఏంటంటే 9 నాడు ఇప్పటికే కొన్ని సంఘాలు మండల ఆఫీసుల ముందు వంట వార్పు కార్యక్రమం ప్రకటించి ఉన్నాయి, దాన్ని నిర్వహించడం కానీ ఇట్లాంటి 3 సూచనలు వచ్చినాయి. ఇవన్నింటినీ కూడా మీకు మీ దృష్టికి రావాలని సంక్షిప్తంగా పరిచయం చేయడం జరుగుతున్నది. చుక్కారామయ్య.